తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాటర్ దేవుళ్ళందరికీ, ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ గెలుపుని నాకు ఇచ్చినందుకు, నాకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, నాకు సహకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలకి, తాడేపూడెం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరింత బాధ్యతనిచ్చారు, ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చెందే దిశగా మీకు కష్టాల్లో మీ అంతా ఉంటానని ఆ రోజు మాట ఇచ్చాను. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా జీవితాంతకాలం మీకు కష్టకాలంలో నేను ఉండే అవకాశాన్ని భగవంతుని మిమ్మల్ని కోరుకుంటాను. ఇది ప్రజా విజయంగా భావిస్తాను, ఇది నా విజయం కాదు, మీరు ఇచ్చిన విజయం, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన విజయం. ఖచ్చితంగా మీ అందరికి ఎప్పుడు ఉండబడి ఉంటానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మేము ముందుగానే చెప్పాం, ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తిని మనుషులు, ఇంకే ఇప్పుడు ఉన్న మన ప్రజలు ఎవరో కూడా అతన్ని ఎంత అసహించుకుంటున్నారో ఓట్ల రూపంలో చూపించారు. అలాగే తాడేపూడెం జనం ఎంత మంచి మెజార్టీ ఇచ్చి బొల్సెటి శ్రీనివాస్ గారు గెలిపించారో మీరు అందరూ చూశారు. ఇవాళ ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఆ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అట్లాగే ఊరు బాగు చేసుకోవడానికి, ఈ రాక్షసుల చేతుల నుంచి విడిపించుకుని మన ఊరిని బాగు చేసుకోవడానికి ఎప్పుడూ శ్రీనివాస్ గారు ముందుంటారు. ఖచ్చితంగా అదే పద్ధతిలో మనం ప్రయాణిద్దాం. మన మీ అందరి సహకారంతో మన బొల్సెటి శ్రీనివాస్ గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జనసేనకి 21 out of 21, అలాగే 2 out of 2 ఎంపీస్ని కూడా ఇవ్వటం, 100% రిజల్ట్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంత, అంటే కేకే గారు ఇచ్చిన సర్వేకి ఏమాత్రం తీయకుండా అంతకంటే భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారంతో మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్ ప్రజానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. తాడేపూడెం మన బొల్సెటి శ్రీనివాస్ గారు, మా నాన్నగారికి ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో మన ఊరిని బాగు చేసుకునే దానికి కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి, మీ అందరికీ ఒక సేవకుడిగా మాత్రమే ఆయన ఉంటాడు తప్ప ఏదో హోదా ఇచ్చారని చెప్పి చూపించే మనస్తత్వం ఆయనది కాదు. ఖచ్చితంగా ఊరు బాగుంటుంది, మనందరం కూడా మన పనులన్నీ కూడా సక్రమంగా చేయించుకోవడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూడా చాలా ఘనంగా మెజార్టీతో ఓటమిని ప్రజలు ఆశీర్వదించారు. ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పామో, తాడేపూడెం 1963 84 కంటే ఎక్కువ మెజార్టీలు వస్తాయని చెప్పాం, అలాగే జరిగింది. ప్రజల ఆశీస్సులు, ప్రజాప్రభుత్వం అంతా కూడా జనసేన ఆశీర్వదించారు. ఇదే బాధ్యత ప్రతి క్యాండిడేట్ మీద ప్రజలు ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన మన విజయం ప్రజల విజయంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రజలు మా అందున్నారు, ప్రభుత్వాన్ని తిరగరాశారు ప్రజలు, ప్రజలు ఇచ్చిన తీర్పును ఒప్పు చేయకుండా ప్రజలు ఆశాసించిన ప్రభుత్వాన్ని నడిపిస్తామని, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తామని మనం ఈ విజయాన్ని అందించిన మన తాడేపూడెం నియోజక ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విజయం వెనకాల తోట గోపి గారు క్రియాశీలక పాత్ర పోషించి కీలకంగా వ్యవహరించడంలో మరింత విశేషం ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ సూపర్ హిట్ ఇలా జరుగుతుందని అప్పుడే ఓడించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాల క్రితమే వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఆయన చెప్పిన దాని మీద ఆయన స్టాండ్ అయ్యి ఈ రోజున ఇంత మెజార్టీ తీసుకురావడానికి మూల కారణం ఆయనే.
చేత టీడీపీ గెలవటానికి బీజేపీతో మనకి ఇక్కడ బీజేపీతో మనకు కూడా పూర్తి కనెక్ట్ అవటానికి కూడా ఇక్కడ బీజేపీ తోటి ఇక్కడ మనకి పొత్తు కాబట్టి కూడా ఆయన చేసిన కృషి వల్లే ఈ రోజున ఈ విజయం సునామీ కన్నా ఎక్కువ పెద్ద పదవి ఏంటంటే పదకొండు పంచు ఈ మెజార్టీ కూడా 1989లో ఎన్టీ రామారావు గారికి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చింది. ఎన్టీ రామారావు గారికి 83లో వీళ్ళు ఆంజనేయ గారికి 38,000 మెజార్టీ వచ్చింది. 44,000 ఓట్లు వచ్చింది, దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మెజార్టీ అయినా 60,000, 70,000 కూడా వచ్చాయి. అంతేత ఈ యొక్క గుర్తు వల్ల ప్రజల గెలుపుగా భావించి రాబోయే కాలంలో పరిపాలన అందిస్తారని మన ఆశ. ఈరోజు తాడేపల్లి గారు అఖండ మెజార్టీతో దగ్గారు. సీట్లు తగ్గించుకుని మొత్తం అందరినీ కలిపి చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమైంది